ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ఐ యామ్ అస్మిత. లాస్ట్ వీడియోస్ లో మనం అబ్రహాము, షారా అలాగే ఇస్సాకు, రిబ్కాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనం ఇస్సాకు, రిబ్కాల కుమారులైన ఏషావు, యాకోబుల గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ స్టార్ట్. అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు రిబ్కాని పెళ్లి చేసుకున్నప్పుడు అతని వయస్సు 40 సంవత్సరాలు. రిబ్కా గొడ్రాలు, వారికి సంతానం లేదు. కాబట్టి ఇస్సాకు ఆమె గురించి యెహోవాను వేడుకున్నాడు. యెహోవా ఇస్సాకు ప్రార్థన విన్నాడు. రిబ్కా గర్భవతి అయింది. తన గర్భంలో ఉన్న శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుకుంటున్నారు. అందుకు రిబ్కా, ఇలాగైతే నేను బ్రతకడం ఎందుకు అని యెహోవాను వేడుకొనడానికి వెళ్ళింది. అప్పుడు యెహోవా ఆమెతో ఇలా అన్నారు, 2 జనములు నీ గర్భంలో ఉన్నారు, 2 జనపదములు నీ కడుపులో నుండి రాబోతున్నారు. ఒక జనపదము కంటే ఒక జనపదము బలంగా ఉంటుంది, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని చెప్పారు. రిబ్కాకు ప్రసవ దినాలు గడిచి కవల పిల్లలు పుట్టారు. పెద్దవాడు ఎర్రగా, శరీరం అంతా వెంట్రుకలతో ఉన్నాడు. అతనికి ఏషావు అని పేరు పెట్టారు. ఏషావు అంటే వెంట్రుకలు కలవాడు లేదా ఎర్రనివాడు అని అర్థం. ఏషావు మడిమెను పట్టుకునే 2వ వాడు పుట్టాడు. అతని పేరు యాకోబు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. వాళ్ళు పుట్టినప్పుడు ఇస్సాకు 60 సంవత్సరాలు. వాళ్ళు ఎదిగినప్పుడు ఏషావు అరణ్య ప్రాంతంలో వేటాడడంలో నేర్పరిగా ఉండేవాడు. యాకోబు సౌమ్యుడు, తల్లితో పాటు ఇంటి దగ్గరే ఉండేవాడు. ఇస్సాకు ఏషావు వేటాడి తెచ్చిన మాంసాన్ని ఆనందంగా తింటూ ఏషావుని ఎక్కువగా ప్రేమించేవాడు. రిబ్కాకి యాకోబు అంటే చాలా ఇష్టం. ఒకరోజు యాకోబు కలగూర వంటకాన్ని వండుకుంటున్నాడు. ఏషావు అలసిపోయి పొలం నుండి వచ్చాడు. ఏషావు యాకోబుని, కొంచెం ఆ ఎర్రగా ఉన్నది నాకు దయచేసి పెట్టు అని అడిగాడు. అందుకు యాకోబు, అలాగే కూర పెడతాను, కానీ పెద్ద కుమారునిగా నీకున్న హక్కులన్నీ నాకు ఇవ్వాలి అని అన్నాడు. నాకు బాగా ఆకలిగా ఉంది, నేను చచ్చిపోయేటట్లు ఉన్నాను, ఇప్పుడు నా హక్కులను లెక్క చేయను అని ఏషావు అన్నాడు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వపు హక్కులు ఇస్తానని ముందు నాకు ప్రమాణం చేయి అని అడిగాడు. ఏషావు యాకోబుతో ప్రమాణం చేసి తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. యాకోబు వండుకున్న చిక్కుడుగాయల కూరని అన్న ఏషావుకు ఇచ్చాడు. ఏషావు తృప్తిగా తిని వెళ్ళిపోయాడు. అలా ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఇస్సాకు చనిపోకముందే తన పెద్ద కుమారుడైన ఏషావును దీవించడం చాలా ముఖ్యమైన విషయం. అలా చేస్తే ఇస్సాకు సంతానానికి దేవుడు చేసిన వాగ్దానాన్ని అతని కుమారుడు పొందుకుంటాడు. ఇస్సాకు చాలా ముసలివాడైపోయాడు. చూపు తగ్గిపోయింది, కళ్ళు కూడా కనిపించడం లేదు. ఇస్సాకు ఏషావుని పిలిచి, నా కుమారుడా, నేను చాలా ముసలివాడిని అయిపోయాను, నేను ఏ రోజు చనిపోతానో నాకు తెలియదు, కాబట్టి నా కోసం వేటకి వెళ్ళి ఒక జంతువును తెచ్చి నాకు ఇష్టమైన విధంగా వండి నా దగ్గరికి తీసుకుందా. నేను చనిపోకముందే దాన్ని తిని నా చివరి దీవెనలు నీకు ఇస్తాను అని అన్నాడు. రిబ్కా ఆ మాటలు వినింది. ఏషావు అడవికి వేటాడడానికి వెళ్ళాడు. అప్పుడు రిబ్కా యాకోబుతో ఇలా అనింది, మీ నాన్న ఏషావుతో చెప్పిన మాటలు ఇప్పుడే విన్నాను అని, వేటకు వెళ్ళి నా కోసం ఒక జంతువును తీసుకురమ్మని ఇస్సాకు ఏషావుతో చెప్పిందంతా యాకోబుకు చెప్పేసింది. కాబట్టి బాబు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మన మంద దగ్గరికి వెళ్ళి 2 మంచి మేకపిల్లల్ని తీసుకున్నారా, మీ నాన్నకి నచ్చేటట్లు వండుతాను. దాన్ని మీ నాన్న చనిపోకముందే ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తే దాన్ని తిని ఆయన నిన్ను దీవిస్తాడు అని చెప్పింది. అందుకు యాకోబు, అమ్మా, ఏషావుకైతే శరీరం అంతా వెంట్రుకలున్నాయి, నేనేమో నున్నగా ఉంటాను, మా నాన్న నన్ను తడిమి చూసి నేను ఆయన్ని మోసం చేస్తున్నానని తెలుసుకుంటాడేమో, అప్పుడు నేను దీవెనకు బదులుగా శాపాన్ని తెచ్చుకుంటానేమో అని అన్నాడు. అందుకు అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపం నా మీదకే వచ్చునుగాక, నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి అంది. అందుకు యాకోబు తల్లి చెప్పినట్లు 2 మంచి మేకపిల్లల్ని తల్లి దగ్గరికి తీసుకుని వచ్చాడు. అప్పుడు రిబ్కా వాటితో రుచిగా భోజనం తయారు చేసింది. ఏషావు దుస్తుల్ని యాకోబుకు వేసి ఆ మేకపిల్లల చర్మాన్ని అతని చేతుల మీద, మెడ మీద కప్పింది. తరువాత ఆమె తయారు చేసిన రొట్టె భోజనం యాకోబుకు ఇచ్చి ఇస్సాకు దగ్గరికి పంపించింది. యాకోబు ఇస్సాకు దగ్గరికి వెళ్ళి నా తండ్రి అని పిలిచాడు. ఆ పిలుపు విని ఇస్సాకు, బాబు, నీవు ఎవరివి అని ప్రశ్నించాడు. అందుకు యాకోబు,
నేను నీ పెద్ద కుమారుడు ఏషావుని, నీవు చెప్పినట్లే నీకు ఇష్టమైన వంట తయారు చేసి తీసుకొని వచ్చాను. దయచేసి లేచి కూర్చో, మాంసాహారాన్ని తిని నన్ను దీవించు అన్నాడు. అప్పుడు ఇస్సాకు, బాబు ఇంత త్వరగా నీకు ఇది ఎలా దొరికింది అని అన్నాడు. అందుకు యాకోబు, ప్రభు అయిన నీ దేవుడే నాకు సహాయం చేశాడు అని చెప్పాడు. ఇస్సాకు యాకోబుతో, నా కుమారుడా, నీవు నిజంగా ఏషావో కావో నేను తడిమి చూస్తాను అన్నాడు. యాకోబు తన తండ్రికి దగ్గరగా వెళ్ళాడు. ఇస్సాకు యాకోబుని తడిమి చూసి, స్వరం యాకోబుదే కాని చేతులు ఏషావు చేతుల్లానే ఉన్నాయి అని అన్నాడు. యాకోబును దీవించకముందు మరోసారి ఇస్సాకు, నీవు నిజంగా ఏషావువేనా అని అడిగాడు. అందుకు యాకోబు, అవును నేను ఏషావునే అని అన్నాడు. అప్పుడు ఇస్సాకు, నీవు తీసుకుని వచ్చిన మాంసాహారాన్ని కొద్దిగా వండించు, నేను దాన్ని తిని నిన్ను దీవిస్తాను అని అన్నాడు. దానిని దాంతో పాటుగా ద్రాక్ష రసాన్ని కూడా తీసుకుని వచ్చాడు. ఇస్సాకు తృప్తిగా తిని తరువాత తన కుమారునితో, బాబు దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అన్నాడు. ముద్దు పెట్టుకోవడానికి యాకోబు దగ్గరికి వచ్చినప్పుడు ఇస్సాకు అతని దుస్తుల్ని వాసన చూసి దీవిస్తూ ఇలా అన్నాడు, నా కుమారుని శరీరం నుంచి వచ్చే సువాసన దేవుడు దీవించిన పొలంలో వచ్చే సువాసనలా ఉంది. దేవుడు పైన నుంచి మంచు కురిపించి నీ పొలాలని సారవంతం చేయాలి. దేవుడు నీకు ధాన్యాన్ని ద్రాక్ష రసాన్ని సమృద్ధిగా ఇవ్వాలి. ప్రజలు నీకు సేవ చేసి నిన్ను ఘనపరచాలి. నీ వారందరినీ నీవు పరిపాలిస్తావు, వారు నిన్ను గౌరవిస్తారు. నీవు శపించేవారిని దేవుడు శపిస్తాడు, నిన్ను దీవించేవారిని దేవుడు దీవిస్తాడు. ఇలా ఇస్సాకు యాకోబును దీవించిన తర్వాత యాకోబు వెళ్ళిపోయాడు. యాకోబు అలా వెళ్ళగానే వేట నుంచి ఏషావు తిరిగి వచ్చాడు. ఏషావు కూడా రుచిగా వంట చేసి ఇస్సాకు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. నాన్న దయచేసి కూర్చో, నేను నీ కోసం వేటాడి తీసుకువచ్చిన ఈ ఆహారం తిని నన్ను దీవించు అని అన్నాడు. అప్పుడు ఇస్సాకు ఆశ్చర్యంతో, నీవెవరివి అని అడిగాడు. అందుకు అతడు, ఏషావుని, నీ పెద్ద కుమారుడు ఏషావుని అన్నాడు. ఆ మాట వినగానే ఇస్సాకు భయపడి వణికిపోతూ, మరి ఇంతకుముందు నాకు ఆహారం తీసుకొచ్చింది ఎవరు? నీవు రాకముందే నేను దాన్ని తిని అతను దీవించాను. నేను ఇప్పుడు ఆ దీవెనని వెనక్కి తీసుకోలేను అని వేదనతో అన్నాడు. ఇది విని ఏషావు కలతపడి గట్టిగా ఏడుస్తూ, నాన్న నన్ను కూడా దీవించు అని బతిమాలాడు. అప్పుడు ఇస్సాకు, నీ తమ్ముడు నన్ను మోసగించాడు, నీకు రావాల్సిన దీవెనలు అతడు తీసుకున్నాడు అని చెప్పాడు. అప్పుడు ఏషావు, యాకోబు నన్ను మోసం చేయడం ఇది రెండోసారి, ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. యాకోబు అనే పేరు అతనికి తగిలింది. పెద్ద కుమారునిగా నాకున్న హక్కులన్నీ తీసేసుకున్నాడు, ఇప్పుడు నాకు రావాల్సిన దీవెనలు కూడా తీసేసుకున్నాడు. నాన్న నా కోసం ఒక్క దీవెనైనా లేదా అని అడిగాడు. అందుకు ఇస్సాకు, అతన్ని ముందే దీవించాను, అతను నీ మీద అధికారం చలాయిస్తాడు, బంధువులంతా అతనికి సేవ చేస్తాడు, అతనికి ధాన్యం ద్రాక్షారసం కూడా సమృద్ధిగా ఉంటుంది, నీ కోసం ఇప్పుడు దీవెనలేమీ మిగల్లేదు బాబు అని అన్నాడు. కానీ ఏషావు తన తండ్రిని ఇంకా బతిమలాడుతూనే ఉన్నాడు. నాన్న నీ దీవెనలన్నీ ఒక్క కుమారుడికేనా? నాన్న నన్ను కూడా దీవించు అంటూ గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. అప్పుడు ఇస్సాకు అతనితో, ఆకాశం నుంచి నీకోసం మంచి కురవదు, మంచి పంట పండదు, నీవు నీ తమ్మునికి దాసుడు అవుతావు, కానీ నీవు మంచి యోధుడు అవుతావు, నీవు ధైర్యంతో పోరాడి స్వతంత్రుడు అవుతావు అని దీవించాడు. మోసంతో తండ్రి దగ్గర నుంచి దీవెనలు పొందాడని యాకోబును ఏషావు ద్వేషించడం మొదలుపెట్టాడు. అతను, మా నాన్న చనిపోయేదాకా ఆగి ఆ తరువాత యాకోబుని చంపాలి అని అనుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో యాకోబు తన అన్నయ్య అయిన ఏషావుని ఎలా మోసం చేశాడో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఏషావు యాకోబుని చంపాలి అనుకుంటున్నాడని రిబ్కాకి తెలిసినప్పుడు రిబ్కా యాకోబుని ఎలా తప్పించిందో, యాకోబు ఎక్కడికి వెళ్ళాడో, దేవుడు యాకోబుతో ఎలా మాట్లాడారో అన్న విషయాల గురించి తెలుసుకుందాం.